Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాక్లెట్లు లంచంగా ఇచ్చి దొంగలను పట్టేసిన పోలీసులు. వెరీ ఇంట్రెస్టింగ్. గుంటూరు జిల్లా పోలీసులు వేసిన ఐడియా ఓ దొంగల ముఠాను పట్టించింది. నాలుగు జిల్లాల పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న దొంగను చాక్లెట్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఒక్కోసారి చిన్న చిన్న ఆధారాలు నేరస్తులను పోలీసులకు పట్టిస్తాయి. మరోసారి టెక్నాలజీ వాడితే గాని నేరగాళ్ల ఆట కట్టించడం సాధ్యం కాదు. కానీ పోలీసులు చేసిన ఓ తెలివైన పని ఏకంగా కరడుగట్టిన దొంగను పట్టించింది. వివరాల్లోకి వెళితే గుంటూరులోని మంగళదాస్ నగర్కు చెందిన పసుపులేటి సీతారామమ్మ అనే మహిళ ఇటీవల ఇంటి తలుపు గడియ పెట్టకుండా కిరాణా షాప్కి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఇంటిలో ఉన్న టీవీ, నగదు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. వెంటనే ఆమె ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి నేరస్తుల వేలిముద్రలు సేకరించారు. వేలిముద్రలను విశ్లేషించగా అవి పాత నేరస్తులుగా తేలాయి. ఇతర ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో ఎంక్వైరీ చేయగా నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో అదే వ్యక్తి నేరాలకు పాల్పడినట్లు తేలింది. అనుమానితుడు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిగా వెల్లడైంది. దీంతో ఓ బృందం ఆ గ్రామానికి వెళ్లి అతడి బంధువుల వద్ద ఫోన్ నెంబర్ సేకరించారు. మొబైల్ సిగ్నల్స్ ను ట్రేస్ చేయగా గుంటూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేయగా అతడు మంగళగిరి మండలం చినకాకానిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు చినకాకాని గ్రామాన్ని జల్లెడ పట్టారు. కానీ గ్రామంలో ఒక్కరు కూడా అతడి ఆచూకీ చెప్పలేకపోయారు. ఈ క్రమంలో పోలీసులకు ఓ ఐడియా వచ్చింది. చివరి అస్త్రంగా అనుమానితుడి ఫోటోను అక్కడ ఉన్న చిన్నపిల్లలకు చూపించారు. వివరాలు చెబితే 5-స్టార్ చాక్లెట్తో పాటు 50 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. దీంతో ఓ పిల్లాడు పోలీసులను నేరుగా దొంగ ఉంటున్న ఇంటికే తీసుకెళ్లాడు. ఆ ఇంటిలో ఇద్దరు పురుషులతో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ గ్యాంగే గుంటూరులో చోరీ చేసి ఆ సొమ్మును దాచుకునేందుకు ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. పట్టపగలు దొంగతనం చేయడం ఈ ముఠా పనిగా దర్యాప్తులో వెల్లడైంది. వీరికి కిరణ్ అనే గరానా దొంగ నేతృత్వం వహిస్తున్నాడు. ఇతనిపై ఒంగోలు, నెల్లూరు, వైజాగ్ లో చోరీ కేసులు నమోదయ్యాయి. ఇక దొంగను పట్టించిన పిల్లాడిని పోలీసులు అభినందించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.